ఈ వర్షాకాలంలో చాలా బ్యాక్టీరియాస్ వైరస్లు పుడతాయి, వాటి వల్ల జ్వరాలు, వాంతులు, విరోచనాలు సమస్యలు ఎక్కువ ఉంటాయి ఈ వర్షాకాలంలో. కాబట్టి ఈ మొక్కలు వాసన చూసిన లేదా ఈ మొక్కలతో వేసిన ధూపం ఇంట్లో వేసిన ఆ బ్యాక్టీరియాలు తేరకుండా మనకి ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ రాకుండా ఆగుతాయి అన్నమాట, కంట్రోల్ చేస్తామన్నమాట. అంటే అందుకేంటంటే మనం ఏదో హైజీనిక్ అని మనం ఏవో ఫ్లోర్ క్లీన్లు, ఆ క్లీన్లు, స్ప్రేలు అలా కన్నా అంత పూర్వం ఏంటంటే ఇవి రాకముందు పూర్వం ఏం చేశారు, చక్కగా ఈ ఉత్తరాయణ ఎండబెట్టి మొక్కలు చిన్న మొక్కలు కొట్టి ఉంచుకొని రోజు ధూపం వేస్తారు అన్నమాట. ధూపం వేయడం వల్ల ఈ సీజన్లో ఈ బ్యాక్టీరియల్ వైరస్లు ఇంటి చుట్టూ కూడా రావన్నమాట. రాకపోవడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా, జ్వరాలు, దగ్గులు, జలుబు రాకుండా కాపాడుకున్నారు అన్నమాట. మనం కూడా ఏంటంటే ధూపం మామూలుగా సాంబ్రాణి వేస్తాం ఏదో, కానీ సాంబ్రాణిలో ఇది కలిపి వేసుకున్నారనుకోండి, రోజుకి ఒకసారి వారానికి ఒకసారి అని వేసారనుకోండి, ఇంట్లో ఉండే బ్యాక్టీరియా అయిపోతాయి. ఉన్న ముందు ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక ప్లెజెంట్గా ఉంటుంది అనమాట, ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. తద్వారా మనకేంటంటే ఈ వైరస్ వల్ల వచ్చే బ్యాక్టీరియా వచ్చే జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ ధూపం పీలిస్తే లంగ్స్ క్లీన్ అవుతాయి, మైండ్ యాక్టివ్గా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుద్ది అనమాట. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, ఆ మంత్రానికి మనం జాజీపత్రి వేయాలి మనం యాక్చువల్గా. సో జాజీపత్రిలో ఉండే ఔషధ గుణాలు ఏంటంటే శూర్పకర్ణాయ నమః, శూర్పకర్ణ అంటే చెవు, ఆ చెవికి సంబంధించిన జబ్బుల్లో ఈ జాజీపత్రి వాడతారన్నమాట. చెవు పొట వస్తుంది అనుకోండి, జాజాకు రక్తం చుక్కలేస్తే చెవు పొట తగ్గిపోతుంది. అలానంటే ఆ మంత్రానికి పత్రికి మన శరీరంలో ఉండే అంగానికి ఒక సంబంధం ఉందన్నమాట. అందుకని 21 పత్రాలకి శరీరంలోనే ఉండే 21 అంగాలు అనమాట. ఇలా ఇదంతా ఇంటర్ లింక్ అనమాట. ఇదంతా మనకి ఆరోగ్యం కోసం పెట్టిన మన సాంప్రదాయ పండుగలన్నీ కూడా అంతే. అలా ఏంటంటే ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండు ఏంటంటే చెవిపోటుకి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోద్ది అనమాట. అలా చెవిపోటు వాడుకోండి. రెండవది మందబుద్ధి ఏం చెప్తారంటే, అంటే మైండ్ డల్గా ఉండి మందబుద్ధి అంటాం మామూలుగా, అంటే కొంచెం యాక్టివ్గా లేకపోతే మందబుద్ధిగా ఉన్నారా అంటాం. అలాంటి వాళ్ళకి ఈ సన్నజాజి పువ్వులు వాసన చూపించారనుకుంటే రోజుని ఆ మైండ్ యాక్టివ్ అయ్యి మందబుద్ధి పోతాట. అలానంటే అందుకే అలాంటి మొక్కలని మన ఇంట్లో పెరట్లో పెంచుకోవడానికి లేదా పూజకు వాడడానికో తలలో పెట్టుకోవడానికో ఇలా రకరకాల మాట, ఎందుకంటే ఉంటే వాసన చూస్తాం కదా, పీలుస్తాం కదా, ఇలా పీల్చడం వల్ల మనం అంత షార్ప్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం, మనకి మొక్కలు లేవు, ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ మొక్కలు, ప్లాస్టిక్ పూలు అందే ఆడవాడి. ఇందులో ఉంటే ఇంకా జబ్బు పెరుగుతాయి తప్ప జబ్బులకి ఏం పరిష్కారం ఉండదు. నేచర్ మనం కట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాం, సో మళ్ళీ మనం నేచర్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళడం అంటే ఇలాంటి మొక్కలు ఇంటి చుట్టూ వేసుకున్న 4 మొక్కలు ప్రశాంతంగా ఉండదు. పూలు పెట్టుకుంటామా పెట్టుకోమా వేరే విషయం, ఆ చెట్టు ఉందంటే దాని గాలి దాని ఆరామనమే పనిచేస్తూ ఉంటుంది. ఆ పూలు ఓపెన్ కానీ వాసన పిలుస్తాం, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. మనం తెలియకపోయినా వాసన పిలుస్తాం, బ్రెయిన్ తెలుస్తుంది. సో అలా ఏంటంటే వీటి వల్ల శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అంటే ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల, ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల, అది మనకి గార్డెనింగ్ అంటే అలాంటి గార్డెనింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సయాటికా పెయిన్ ఇక్కడ మామూలుగా గృహస్త్రీ వాతం అంటారు. ఒక సయాటిక్ నెరవు ఉంటుంది, ఆ నెరవు ప్రాబ్లం వల్ల అదంతా అక్కడి నుంచి నడు నుంచి బొట్టనల దాకా కాళ్ళు లాగేస్తుంటుంది. లేదా మామూలుగా కూడా డిస్క్ బల్జి అయ్యి నరం నొక్కి కంప్రెస్ అయిపోయి ఆ నరం అంతా లాగేస్తుంటుంది. అది ఏంటంటే నడు నుంచి కాళ్ళు ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఏం చేయాలంటే సన్నజాజి ఆకులు 100 గ్రాములు, 1/2 కిలో నువ్వుల నూనె వేసి నెమ్మగా చిన్న వంట మీద మరిగించాలన్నమాట. మరిగించి వడపోసుకొని ఆ ఆయిల్ వెన్నుపూసకు రాస్తే, వెన్నుపూసకి కాలుకి రాసుకున్నారనుకోండి ఈ సయాటిక్ పెయిన్ తగ్గుద్ది. రోజు ఒక 40 డేస్ బాగా వెన్నుకు బాగా మద్దన చేస్తే ఆయిల్ సయాటిక్ పెయిన్ తగ్గిపోతాయి. సన్నజాజి పూలు, ఇది వినాయక పత్రంలో ఇదొకటి జాజీ పత్రం, అందులో సన్నజాజి పూలు ఉంటాయి. ఈ పూలు తో ఒక ఆయిల్ అంటే జ్ఞాపశక్తిని పెంచే ఆయిల్ అన్నమాట. పువ్వులు 50 గ్రాములు, 100 గ్రాములు నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద మరగబెట్టి పూలు మాడిపోకుండా
పువ్వులంతా ఒడిపోతాయి. అప్పుడు వడపోసేసి ఆ ఆయిల్ ఉంచుకొని రోజు ఎవరికైతే బాగా మందబుద్ధి ఉందో, అయితే డల్గా ఉంటున్నారో, యాక్టివ్గా లేకుండా ఉంటున్నారో, అయితే డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఉందో, నిద్ర పట్టట్లేదో, ఇలాంటి వాళ్ళకి ఒక 5 చుక్కలు కరెక్ట్గా మోడి మీద అంటే మధ్యలో ఈ సహస్రారం దగ్గర కొంచెం మద్దన, రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం మద్దన చేస్తే కొంతకాలం 2-3 నెలలు చేశారనుకోండి, ఆ మైండ్ యాక్టివ్ అవుతుంది, ఈ డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ తగ్గుతాయి, ఈ మందముద్దు పోద్ది, కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటారు, జ్ఞాపశక్తి కూడా బాగా పెరుగుతుంది అన్నమాట.